అంటే చులకన, హిందువుల పండుగలు అంటే చులకన. ఇది దేశంలోని మేధావుల కిందనో లేదంటే అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి మొరకత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అలవాటు అన్నమాట. మైనారిటీ జోలికి వెళ్తే తాట తీస్తారు, అదే మెజారిటీ వాళ్ళ జోలికి వెళ్తే కులాల వారీగా విభజనలు ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు. నాస్తికత్వం హేతువాదులు అండర్ టార్గెట్ కూడా హిందువులే అవుతూ ఉంటారు. దీనికి సజీవ సాక్ష్యమైన ఒక సంఘటన, ఒక అధికారి చేసిన అత్యుత్సాహం అయితే అది రాష్ట్ర ఉద్రిక్తతలకు దారితీసి హిందువుల ఐక్యతకి దారితీస్తుందని భయపడ్డటువంటి స్టాలిన్ సకాలంలో స్పందించి దాన్ని సరిచేశారు. ఇష్యూ ఏంటంటే తమిళనాడులో ఒక వివాదానికి కారణమైనటువంటిది ఈ నెల 27వ తారీఖున ధర్మపురం అధీనం అంటే గుడి చెందినటువంటి మసిలమణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామి అక్కడికి రావాలి. కానీ మైల దుతురై ఆ ఏరియా ప్రాంతం ఆర్డీఓ బాలాజీ ఆ కార్యక్రమాన్ని బ్యాన్ చేశాడు, నిర్వహించడానికి వీల్లేదన్నాడు. ఎందుకు అంటే 500 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆచారం, ఈ ఆచారంలో భాగం ఏంటంటే ఆ స్వామివారు వచ్చినప్పుడు పల్లకీలో తీసుకొస్తారు, పల్లకీలో ఊరేగిస్తారు. పల్లకీలో ఊరేగించడం ఈ స్వామివారి దృష్టిలో అంటే ఈయన గారి దృష్టిలో ఆర్డీఓ దృష్టిలో అపచారం, అది మానవ హక్కులకి భంగం, మానవ హక్కులు ఉల్లంఘన కాబట్టి నేను ఒప్పుకోను అన్నాడు. దీంతో ఇక వెంటనే బీజేపీ రంగంలోకి దిగింది. అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనే స్వయంగా వెళ్ళి ఆ పల్లకీ మోస్తాను, ఎవరు ఆపుతాడో చూస్తానన్నాడు. దానికి తోడుగా హిందూ మక్కల కచ్చి అనే మరో హిందూ సంస్థ కూడా మేము చూసుకుంటామని చెప్పారు. డిఎండికే లాంటి వాళ్ళు కూడా ఈ బ్యాన్ని వ్యతిరేకిస్తే హిందూ వ్యతిరేకత నర్నారాణ ఉన్నటువంటి సిపిఎంను సంప్రదాయ నానవతకు మచ్చ బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ స్టాలిన్ని భుజాన వేసుకొచ్చింది. అది ప్రభుత్వంలో భాగస్వామి కూడా. దానికి తోడు ఇక హిందూ ద్వేష సంస్థల ద్వేషానికి కీలకమైన పేరున్నటువంటి ఎంపీ దోల్ తిరుమాయిలాన్ తను విడుతలి చిరుతైగల్ కచ్చి అనే సంస్థ కూడా ఉంది అతనికి, ఆయన ఇది అప్రజాస్వామికం ప్రజాస్వామ్యానికి ఇది దారుణం అంటూ చెప్పుకొచ్చారు. ద్రవిడ కజిగం డీకే మరో పెరియార్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళైతే కాళిపుంగుండ్రన్ మానవ హక్కుల అంశం మీద దీన్ని 1950లోనే వదిలేశారు, ఎట్లా చేస్తారు ఇప్పుడు జరిపితే ఊరుకొని దీన్ని అడ్డుకుంటామని చెప్పారు. దీంతో ఒక పక్కన హిందూ అనుకూల హిందూ వ్యతిరేక వర్గాల పోలరైజేషన్తో తమిళనాడులో పెద్ద సంక్షోభం వైపుకి దారితీసే పరిస్థితి తెలుసుకున్న స్టాలిన్ ఎవరి సంప్రదాయాలను కొనసాగించుకోవాలి, దీంట్లో అడ్డుపడ్డానికి ఏం లేదు, దాన్ని అనుమతిస్తున్నామని ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించి వివాదాన్ని ఆదిలో కంట్రోల్ చేసుకొచ్చాడు.